జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం మీద కూడా ఏదో ఒక విమర్శ చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి పరిపాటిగా మారిపోయింది ప్రతిపక్షాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఈ తరహా విమర్శలు చేస్తారు లేదంటే నిజంగా లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపించే ప్రయత్నంలో భాగంగా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఫీల్ అవుతుందో అర్థం కాదు కానీ ప్రతి పథకాన్ని విమర్శించడం అయితే పరిపాటిగా మారిపోయింది టీడీపీకి అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందించిన పథకం జగనన్న విద్యా కానుక విద్యార్థులందరికీ కూడా స్కూల్ తెరిచే ముందే ఒక నెల ముందే విద్యా కానుక పేరుతో కిట్లు అందరికీ అందించేశారు ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా ఈసారి వాళ్ళకి స్కూల్ బ్యాగ్ అలాగే షూసు బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్ని కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ మొత్తం అందజేయడం జరిగింది అయితే అవి ఏమీ నాణ్యతతో లేవు అంటూ ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే గతంలో వాళ్ళు ఎలాగా ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చే వాళ్ళని మళ్ళీ ఏదో ఒక వంక పెట్టడం పేరు పెట్టడం ఓకే అయితే దీన్ని కూడా సీరియస్గానే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆ విమర్శలను కూడా అర్థం చేసుకున్నారు నిజంగా లోపాలు ఉంటే కనుక ఇమీడియట్గా వాటిని సవరించాలి ఇమీడియట్గా క్లియర్ చేయాలి నాణ్యత లోపించినా సరే ఎక్కడైనా బ్యాగ్లో జిప్పులు పాడైపోయినా జిప్పులు వదిలేసినా చిరిగిపోయినా బట్టల క్వాలిటీ లేకపోయినా ఏదైనా సరే గా రీప్లేస్ చేయాలి అంటూ అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు కీలక ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా నోటీస్ బోర్డులో నోటీస్ పెట్టమన్నారు ఎవరికైనా సరిగ్గా జగన్ అన్న కిట్లో ఏమైనా లోపాలు ఉన్నా అవి సరిగ్గా లేకపోయినా చిరిగిపోయినా బుక్స్ సరిగ్గా లేకపోయినా ఏ లేకపోయినా ఇమీడియట్గా వాటిని రిఫండ్ ఇచ్చేసి మళ్ళీ కొత్త కిట్ తీసుకువెళ్ళాలి అనేది ఒకవేళ షూలు సైజులు ఒక ఒకరి సైజులు ఒకరికి మార్ని అంట అంటే సైజులు సరిపోలేక కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చారు తప్ప ఒక క్వాలిటీ అని లేదు అనేది ప్రధానంగా టీడీపీ చేసిన ఆరోపణ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకున్నారు అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఎవరికి ఎవరికి విద్యాకాను కిట్లో ఏ లోపం ఉన్నా సరే ఇమీడియట్ గా దాన్ని రీప్లేస్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు అలాగే కలెక్టర్లు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సింది అవసరం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కూడా కోరడం జరిగింది కలెక్టర్లందరినీ కూడా ఎందుకంటే యూనిఫాము కుట్టుకూలు డబ్బులు కూడా తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి లేదా అనే విషయాన్ని కూడా ఇమీడియట్గా అధికారులు పరిశీలించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరారంట దీంతో ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టినట్టు అయింది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యాకానికి ఏదో పథకం చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాకుండా నాణ్యత విషయంలో మరొకసారి పరిశీలించడం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం నిజంగా అద్భుతమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి